ఒక ప్రవచనము వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎహెస్కేల్ గ్రంథం 11:1-2 భక్తుడు ప్రవక్త అయినటువంటి ఎహెస్కేల్ని ఆ పట్టణము దేవుని మందిరం ఉన్నటువంటి పట్టణంలోకి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళమన్నారు. అదుగో వారిని చూస్తున్నావు కదా అని 25 మందిని చూపించారు దేవుడు. చూపించి వారిలో ఇద్దరిని గురించి ఇదిగో ప్రవచించును అని దేవుడు చెప్పారు. ఈరోజు ఆ మాట తీసుకుని దేవుడు నాతో చెప్పారు, ఇద్దరిని గురించి ప్రవచించమంటున్నారు. వీక్షిస్తున్నటువంటి నీ గురించే దేవుడు ప్రవచిస్తున్నారు, చెప్పమన్నారు. విషయాలు మీరు కానీ అక్కడ చదివితే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మౌల్ చేసి లేకపోతే ఆ విషయాన్ని ఇలా చెప్పమన్నారు. ఇద్దరిని దేవుడు ఎలివేట్ చేయబోతున్నారు, అంటే పైకి ఎత్తబోతున్నారు. ఎలివేట్ అని ఇంగ్లీష్లో ప్రత్యేకంగా ఆ మాట దేవుడు నాతో చెప్తున్నారు, ఎలివేట్ ఇద్దరిని. కానీ ఒక హెచ్చరికతో కూడినటువంటి ప్రొఫెసీ, వారు ఇద్దరు కూడా చాలామందికి రాంగ్ అడ్వైస్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఆ రాంగ్ అడ్వైస్ని బట్టి, అంటే తప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నారు కనుక, దైవ సంబంధమైనటువంటి సలహాలు కాదు కనుక నిన్ను హెచ్చరించమని దేవుడు చెబుతూ, ఆ రాంగ్ అడ్వైస్లు ఇస్తున్నటువంటివి ఆ సలహాలు ఏమవుతున్నాయంటే, వారిని తప్పుడు మార్గాల్లో ఉన్నటువంటి వారిని ఇంకా తప్పులు చేయటానికి, లేదా మార్గంలో ఉన్నటువంటి వారితో తప్పులు చేయించటానికి మీరు ప్రయత్నంలో ఉన్నారు అని దేవుడు హెచ్చరిస్తూ ఆ విషయాన్ని మార్చుకోమంటున్నారు. ఏమనంటే, తప్పుడు సలహాలు మాని దేవుని గురించి దేవుని సేవకులతో మీరు కానీ సహకరించినట్లయితే మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఇద్దరిని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. నాకు తెలుసు, సాధారణంగా సంఘంలో కానీ ఇలాంటి మాటలు చెప్పామనుకోండి వాళ్ళు ఏమంటారంటే, పలానా వాడిని పొడి చేశారులే బాగానే, పలానా వాడికి తగిలిందిలే, ఈరోజు నీకే తగులుతుంది, నీకు ఎలివేషన్ కావాలి కానీ నీలో మార్పు రావాలని చెప్తున్నారు. అంటే నీవు ఆ ఎత్తైనటువంటి స్థలంలోకి నువ్వు హెచ్చింపబడాలని కోరుకుంటున్నప్పటికీ, నీవు మార్పు లేకపోతే, నీకు మార్పు లేకపోతే నువ్వు ఆశీర్వాదం చూడలేవు, ఆ ఎలివేషన్ చూడలేవు అని. అందుకే యూఆర్ గెటింగ్ స్టక్ ఇన్ దట్ ప్లేస్, అక్కడ నువ్వు అంటుకుండి పోయావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు, అక్కడ నుండి వెనక జారటమే కానీ ముందుకు రాలేకపోతున్నావు. దేవుడు ఈరోజు ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాట చేత చేతులు చాపి నిన్ను పైకి లేపుతానంటున్నారు. ఇష్టంగా ఉందా నీకు? మార్చుకుందాం. నా దేవుడు క్షమించరే అనేటువంటి పాపం ఏమీ లేదని చెప్పమంటున్నాడు. ఆయన క్షమిస్తాడు. 103:3 హీ ఫర్గివ్స్ ఆల్ అవర్ సిన్స్, ప్రతి దోషమును ఆయన క్షమిస్తాడు, ప్రతి సంకటమును ఆయన కుదురుస్తాడు. హీ విల్ హీల్ యూ ఆఫ్ వాట్ ఎవర్ ప్రాబ్లం యూ హ్యావ్, ఏ సమస్యనైనా ఆయన పరిష్కరిస్తాడు, ఏ వ్యాధినైనా ఆయన తొలగిస్తాడు, ప్రతి అవసరతను తీరుస్తాడు, నిన్ను క్షమించి ఆశీర్వదిస్తాడు. డూ యూ వాంట్ బి బ్లెస్డ్? ఆశీర్వదింపబడతావా? స్టాప్ దట్ వికెడ్ థింకింగ్, ఆ ఆలోచన, వికృతమైనటువంటి ఆలోచన పక్కన పెట్టి, దుర్మార్గపు ఆలోచనలు పక్కన పెట్టి, తప్పుడు సలహాలు ఇతరులకి ఇచ్చే పని కూడా నువ్వు మానేసి నీవు దేవునితో సహకరించినట్లయితే గాడ్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. పరిశుద్ధుడా ప్రభ, నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తు పరుచుకోండి. ఎలివేట్ దెమ్ లార్డ్. నా బిడ్డలనాయన, నా వెనుకడులో వింటున్నటువంటి బిడ్డలు, ఇది నీకే ఇద్దరికే అన్నాను, అది నీకేనేమో, ఎందుకు నువ్వు స్వతంత్రించుకోకూడదు, నేనే ప్రభ, నేను మార్చుకుంటాను ప్రభ, నీ రక్తంలో నన్ను శుద్ధి చేయి ప్రభ అని మార్చుకుంటున్నటువంటి బిడ్డలనాయన నువ్వు తాకి మార్చి క్షమించి యోగ్యులుగా ఇచ్చి ఎలివేట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.